తాడేపల్లి వైసార్సీపీ అక్రమంగా లాక్కుంది మీరు కాదా నాచరక విత్తనాలను గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలలో మిర్చి రైతులకు పంపిణీ చేసి వేల ఎకరాల మిర్చి పంటని నాశనం చేసిన దుర్మార్గులు మీరు కాదా పోలవరం నిర్మాణం కోసం వచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టులు దోచిపెట్టిన దొంగల దాండ్ దండుపాలి ముఠా మీరు కాదా ఏ ఒక్క రోజైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అదెందుకురా భోకేష్ నేను అడుగుతున్నా నువ్వు చెప్పురా వెధవా మీ అయ్యా రుణాల మాఫీ చేస్తానని రాష్ట్రంలో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసిన దొంగలు కదరా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట మాట్లాడే పోయి ముందు నువ్వు ముందు పరిశీలించుకొని నీ వెనకున్న నలుపంతా చూసుకొని గురుగింద స్వామిత లాగా నువ్వు నీ కిందంతా నలుపు పెట్టుకొని ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద దుర్భాషలాడతావా నువ్వెంత నీ స్థాయి అంతా నీ బతుకెంత నువ్వు తైతక్కలాడుతూ విదేశాల్లో మద్యం సేవిస్తూ అమ్మాయిలతో కులికావు ఎవడో డబ్బులు కడితే వెళ్ళి చదువుకున్నావు ఒక్క రోజు కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక సర్పంచ్లోగా ఒక వార్డు మెంబర్గా గెలవే నువ్వు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలతో తొడగొట్టి నిలబడిన వాడి ముందు నువ్వేంద్రా మాట్లాడేది బ్లడీ ఫూల్ అటీడ్గా నోడా ఆడంగి వెదవ ఎన్ని తిట్టులు తిట్టినా నీకు పూర్తి అర్హత ఉందరా అబ్బాయి ఇంట్లో బలిసి కొట్టుకుంటున్న నిన్ను ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరం బట్టి నిన్ను మీ అయ్య రోడ్డు మీద కుదిలాడు ఇంట్లో భరించలేక నువ్వు రోడ్డు మీద పడ్డావు ప్రజల మీద మీ కార్యకర్తలు తిడుతున్నారా నిన్ను నీ వల్ల ఏ ఉపయోగం లేదని నువ్వు వేస్ట్ ఫెలో అని ఒక్క ఓటు కూడా నీ నీ వల్ల రాకపోగా పార్టీని నాశనం చేస్తుంది నువ్వేనని మీ వాళ్ళే తిడుతున్నారా నిన్ను ముందు ఆ విషయాన్ని చూసుకోమని చెప్పి అంటున్నా మా హయాంలో మేము రైతు భరోసా సకాలంలో ఇచ్చాం నువ్వేమిచ్చావు రైతు రుణాలు మాఫీ చేస్తావు నువ్వు మోసం చేశావు నాశిరక విత్తనాల నుంచి మేలుకరమైన విత్తన పంపిణీని సకాలంలో చేసాం ఆర్బికే సెంటర్లలో విత్తన శుద్ధి చేస్తున్నాం ఖరీఫ్ సీజన్లో ఏ పంటకు ఎంత ధరలు ఇవ్వబోతున్నామో స్పష్టమైన పట్టికని ఆ సీజన్ మొదట్లోనే మిర్చికింత వరికింత పత్తికింత శనగలకింత అని ధరలు ప్రకటించిన గొప్ప ప్రభుత్వం మాదయ్య నీకేముంది చరిత్ర ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజని ఈరోజు నా ధాన్యం కొంటున్నాం మిర్చి కొంటున్నాం ఎక్కడ కూడా ధరలను తగ్గించిన దాఖలా లేవు ధరలని ఈరోజున పైకి తీసుకెళ్ళి రైతులందరూ గుండె మీద చేసుకొని ఈరోజు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వేళా విశేషం ఈ రాష్ట్రంలోని అన్ని నదులు కుంటలు పొలాలు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి ఏ ఒక్క చోట కూడా వర్షాభావం లేదు ఈరోజున అందరూ హర్షిస్తున్న కాలంలో చూసి ఓర్చుకోలేని తత్వం మీది మద్దతు ధరలు ఇచ్చిన ప్రభుత్వం మాది వ్యవసాయ రంగానికి మీరు పూర్తిగా తూట్లు పొడిస్తే ఆ వ్యవసాయ రంగాన్ని ఆదుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అంటున్నాం ఇంకా నువ్వేమంటావరా భోకేష్ ప్యాకప్ప రెండు వేల ఇరవై నాలుగులో చూద్దాం ఒరే నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే ఎన్టీఆర్ మనవుడు చంద్రబాబు నాయుడు కొడుకు అయితే నువ్వు నిలబడరు ఆ ఛాలెంజ్ మీద బ్లడీ ఫూల్ వెదవా చెత్త వెదవా సిగ్గు శరణ లేనివాడా బ్యాక్డోర్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేని అటు ఇటు కాను కూడా నువ్వేంద్రా మాట్లాడేది రేపు గెలువురా నువ్వు ఎలక్షన్లో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎవడ ప్యాకపో ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆ ఛాలెంజ్ జై దాని మీద రా ప్రమాణం చేయి మా పార్టీ మళ్ళీ అధికారంలో రాకపోతే నాలంటోళ్ళు వందల మంది రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతాం పార్టీ అధికారంలో అయితే నువ్వు ముయిరా షట్టరు షటరు ఎట్టగా మూసేసే ఉంది దుకాణం టికెట్లు అమ్ముకోవడానికే కదరా ఈ రోజు నువ్వు చేస్తుంది నువ్వు ఆ ప్యాకేజ్ స్టార్ ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకోవడానికే కదా ఈ రాష్ట్రాన్ని అలజడి చేస్తుంది మీరు కులాల మధ్యలో కుమ్మట్లు చేస్తుంది మీరు కదా చెప్పుకోవడానికి ఒక్క మేలుకరమైన వ్యవహారం లేకుండా ఈ రోజున కేవలం కులాలను రెచ్చగొట్టి ప్రాంతాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనే ఆరాటం మీది అధికార ఆరాటం మీదైతే ప్రజా పోరాటం మాది ప్రజల కోసం ఏవైనా చేయాలనుకునే నాయకుడు ప్రజల కోసం ఎందాకైనా పోవాలనుకునే నాయకుడు ప్రజలకు ఏమైనా చేసి వాళ్ళ మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకోలేని నాయకుడు యొక్క కృషి ఒకటైతే ఆయన ఎదుర్కోలేక రాజకీయంగా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారా రోడ్ల మీదకి వెళ్ళని చెప్పి ఈ విధంగా అంటూ ఇంకా ఏమంటావురా నువ్వు కోటికత్తి వారియర్సా మా ప్రజానాయకులను పట్టుకొని ప్రజానాయకులను పట్టుకొని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులను పట్టుకొని ఒక్కసారి కూడా నువ్వు ఎన్నికల్లో గెలవలేని వెదవ్వి రోడ్ సైడ్ అడివి నువ్వేంద్ర మాట్లాడేది వాళ్ళందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రజల యొక్క జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడి ఈరోజు ఉన్నతమైన స్థానంలో అధిరోహించిన వాడిని పదే పదే నోటికి పని చెబుతావా గౌరవ మంత్రివర్లను పట్టుకుని అరగంట గంట అని చెప్పి వేఖ్యమాడతావా నువ్వేంద్రాని బతికేంద్రా వెన్నుపోటు వీరుడు మీ అయ్యే కాదా అసలు తెలుగుదేశం పార్టీకి నీకు ఏం సంబంధం ఉందిరా అది నందమూరి పార్టీ వాడు కాదురా వారసులు వాళ్ళు కదా వాళ్ళ అసలు నీకేం హక్కుందిరా తెలుగుదేశం పార్టీలో నువ్వు పెట్టురా నారావారి పార్టీ అని ఒప్పుకుంటుంది ఈ సమాజం ఈ ఈ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వెన్నుపోటు వీరుడు స్కిల్ దొంగ మీ అయ్యా మీ అయ్యని జైల్లో పెట్టింది మేము కాదు కోర్టు పెట్టింది మీ అయ్యా దొంగనే రిమాండ్కి ఇచ్చారు యాభై మూడు రోజులు మీ అయ్యా దొంగగానే ఉన్నాడు ఇంకా నిందితుడే బెయిల్ మీద ఉన్నాడయ్యా ఎవడం ఎట్టలేదు మాకేం మాకేం తీరిక లేదు మీ అయ్య మీ అయ్య జోలు వచ్చి మీ అయ్యని జైల్లో పెట్టి ఆ పైచాచ ఆనందం మాకేం అవసరంలా మేము నిజాయితీగా ఈ రోజుని నీ రాష్ట్రంలో సుపరిపాలన అందించడం కోసం క్షణం తీరిక లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూల్లో ఎమ్మెల్యేలందరూ గడప గడపకి సురక్ష ఆరోగ్య సురక్ష ఈ రోజున వైఏపీ నీటి జగన్ అనే కార్యక్రమాలతో పూర్తిగా ప్రజల మధ్యలో ఉన్నాం మేము మీరెక్కడున్నారు ఏసీ రూముల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు నువ్వైతే వెళ్ళి ఢిల్లీలో దాక్కున్నావు నువ్వు దొంగవి సిగ్గు సర వాడని అచ్చోచ్చిన ఆంబోతు అచ్చన్న మీరు రా దండుపాళ్యం ముఠా అచ్చన్న పార్టీ లేదు బొక్క ఈ రోజు వరకు చర్య తీసుకోలేని అసమర్థ పార్టీరా మీది నీది ఒక పార్టీ నువ్వు ఒక నాయకుడివి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడతావు